దళిత గిరిజన దండోరా కార్యక్రమాలను విజయవంతం చేయాలని వేములవాడ టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వేములవాడ అర్బన్ మండలం చిల్లవంచ గ్రామంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ దళిత గిరిజన దండోరా విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఇన్ఛార్జ్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన పీస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా సభను ఇంద్రవేలిలో ప్రారంభించి రావిర్యాల్లో కూడా రెండో సభ పూర్తి చేసుకొని ఉప ఎన్నిక ఉన్న దగ్గరే కాదు దళిత గిరిజనులకు ఇంటికి 10 లక్షలు 119 నియోజకవర్గాల్లో వేముల నియోజకవర్గంలో కూడా ఇవ్వాలని చెప్పినటువంటి ఒక డిమాండ్ తోటి ఈరోజు పీసీసీ పక్షాన వచ్చిన ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చీర్ల వంచలో ర్యాలీ తీస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఇక్కడ కూడా దళిత గిరిజనులు ప్రతి ఇంటికి 10 లక్షలు ఇవ్వాలి. 2015 6 సంవత్సరాలు పూర్తయింది. రాజన్న దగ్గర నా పెళ్ళి ఇక్కడైంది, నా లగ్గం ఇక్కడైంది, మా అత్తగారు కూడా ముంపు గ్రామం కుదురుపాక. ఈ ముంపు గ్రామాలలో ఎంత ఇచ్చినా తక్కువని మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ నెలకి 5,04,000 ఇస్తా అన్నాడు. మాట దాటేసి సంవత్సరం తర్వాత తప్పైంది క్షమించండి ఒక ముఖ్యమంత్రి మాట ఇచ్చి తప్పైందంటే ఎలాంటి ఈరోజు మనం అడగాల్సినటువంటి సందర్భాన్ని మాట చెప్తా ఉన్నా. ఆ రోజు రాత్రి టీఆర్ఎస్ నేతలు పటాకులు కాల్చారు, తెల్లారి పాలాభిషేకం చేశారు, కేసీఆర్కు ఎమ్మెల్యేలకు పట్టుశాలతో సన్మానం చేశారు. దళిత గిరిజన బంధు అన్ని నియోజకవర్గం ఇవ్వాలి, ఇవన్నీ నియోజకవర్గం ఇవ్వాలని చెప్పని ఈనాటి కార్యక్రమం ఇది అర్బన్ మండలంలోని చీర్లవంచ గ్రామంలో ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అర్బన్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, చీర్లవంచ గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇతర పెద్దలకు, దళిత నేతలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన అందరికీ కూడా వచ్చేంతవరకు కూడా ఈ ఉద్యమం ఇదే విధంగా కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం.